శేషులు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా గుంటూరులోని బస్ స్టాండ్ సెంటర్లో గల సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి నివాళులర్పించారు మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్చార్జ్ నసీర్ అహ్మద్ బీసీ సంఘ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు స్వాతంత్ర ఉద్యమంలో కానీ స్వాతంత్ర ఉద్యమాలకు స్వాతంత్రం సృష్టించిన తర్వాత రెండు తరాల్లో కూడా గొప్ప పోరాట యోధుడిగా నిలిచినటువంటి మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న 1935 సత్యాగ్రహం కానీ 42 ఇండియా ఉద్యమం కానీ స్వాతంత్ర అనంతరం జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కానీ ఆంధ్రప్రదేశ్ ఉద్యమం కానీ జయాంధ్ర ఉద్యమాల్లో కానీ ప్రత్యేకమైనటువంటి శైలి కనపరిచినటువంటి నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న భారతదేశంలో సర్దార్ బిరుదాంకితులు ఇద్దరు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ రాష్ట్రంలో సర్దార్ గౌతు లచ్చన్న చిన్నతనం నుంచే సామాజిక ఉద్యమాల పట్ల సామాజిక దృక్పథ నేపథ్యంలో ఉద్యమాలు నడిపించినటువంటి వ్యక్తి స్వాతంత్ర అనంతరం 35 సంవత్సరాలు నిరంతరాయంగా ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న తన గురువుగా ఉన్నటువంటి ఎన్జీ రంగాన్ని కూడా తను గెలిచినటువంటి శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేపించి మళ్ళా తిరిగి గెలిపించినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల గొంతుగా ఈ రాష్ట్రంలో నిలిచినటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న గారు దోపిడీదారులు కుట్రకృత్యాలుగా వ్యవహరించేవాళ్ళు అదేవిధంగా అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి బడుగుల కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. సర్దార్ గౌతు లచ్చన్న గారిని ఆదర్శంగా తీసుకొని పనిచేసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక కార్యక్రమాలు గౌతు లచ్చన్న గారు చూపించినటువంటి మాటలో ప్రభుత్వాన్ని